ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. కోల్కతాలో జరిగిన వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చూసింది. అయితే ఈ ఘటనలో తాజా పరిణామాలేంటి? ఆ కాలేజీ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసిన తర్వాత మరలా వెంటనే పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు? అక్కడ మమతా బెనర్జీ పైన విమర్శలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ విచారణలో స్లో ఏమన్నా కొనసాగుతుందా, స్పీడప్ చేయట్లేదా? సుప్రీంకోర్టు తాజా తీర్పుకు సంబంధించిన లేకుంటే వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. కోల్కతాలో తాజా అప్డేట్, ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. సుప్రీంకోర్టు సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు కూడా వ్యక్తమయ్యాయి. లేటెస్ట్ అప్డేట్స్ ఏం చెప్పుకోవచ్చు సార్? కోల్కతా ఘటనలో ఒక అరుదైన సందర్భం, సుమోటో కింద సుప్రీంకోర్టు ఈ కేసును టేకప్ చేయడం అంటే ఎంత సీరియస్నెస్ ఉంది ఇందులో అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా చాలా విచక్షణాయుతంగా ఈ అంశాన్ని, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉన్నటువంటి అంశం, ఇది అడ్రస్ చేయకపోతే, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనేమో రాజకీయం ఎక్కువ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జరిగిన ఘటన పైన ఒక నిర్దిష్టమైన చర్య తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. స్థానిక హైకోర్టు ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి స్థితిలో పోలీసు యంత్రాంగం లేదు. ఫైనల్గా సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా స్థానిక యంత్రాంగం సహకరించకపోతే పెద్దగా చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం చూసాం ఏపీలో ఒకటి ఉంది, మనం అట్లాంటి ఇన్సిడెంట్స్ కొన్ని మనం చూసాం. కాబట్టి ఇది చాలా క్లిష్టమైనటువంటి సందర్భం. సుప్రీంకోర్టు సుమోటోగా ఇన్వాల్వ్ అవడం, మొదటి విచారణని టేకప్ చేయడం, కేసు ఫైల్ అవడానికి, అంటే ఇన్సిడెంట్ తెల్లవారుజామున జరిగిందని రికార్డ్స్ ప్రకారం చెప్తే కూడా 3-5 గంటల మధ్య ఘటన జరిగిందని చెప్తే 6 గంటల తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు చూశారంటే, అంటే ఉదయం ఇన్సిడెంట్ ఏం జరిగిందనేది తెలిసిపోతుంది. పోస్ట్ మార్టం చేసి బాడీని హ్యాండ్ ఓవర్ చేయడానికి పట్టినటువంటి సమయం 3:30 అయితే, ఆ తర్వాత కనీసం 3-4 గంటల పాటు ఎఫ్ఐఆర్ దాఖలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అంటే అంత తాత్సారం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు రైజ్ చేసినటువంటి మౌలికమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, కొంతమంది అనామక వ్యక్తుల సంఘటనగా మనం దీన్ని చూసామనుకో, ఇమీడియట్గా కేసు ఫైల్ అవుతుంది కదా. సో అంటే ఇక్కడే ఒక హై హ్యాండెడ్నెస్ కనిపిస్తుంది ఈ కేసులో అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. 22వ తారీఖు కల్లా ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యల నివేదికను ఇమ్మని చెప్పని చెప్పింది. సుప్రీంకోర్టు ఈరోజు విచారణను కూడా మనం 2 టైప్స్లో, అంటే 2 వెర్షన్స్లో చూడాలి. ఒకటి, జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన విచారణ సానుభూతి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం. రెండోది, దోషుల్ని వదిలిపెట్టకుండా ఉండాలనేటువంటి క్రమంలో అక్కడ అసలు ఏం జరిగిందనేటువంటిది ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అదే క్రమంలో అటువంటి ఘటనలు మరో చోట దేశంలో ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేసింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ మన హైదరాబాద్కు చెందినటువంటి గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషలిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు కూడా ఆ కమిటీలో ఉన్నారు. 10 మంది సభ్యులతో ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసి సుప్రీంకోర్టు ఆ చొరవ తీసుకోకపోతే కనుక దేశంలో ప్రజల్లో కూడా ఒక అలజడి వాతావరణం. మెడిసిన్ చదవడం అంటే చాలా క్లిష్టమైనటువంటి, మనం 10వ తరగతి చదవాలంటే 10 సంవత్సరాలు చదవాల్సిందే కదా. అలానే ముందు ప్రీ స్కూల్ ఉంటే కూడా 2 ఏళ్ళు ఉండొచ్చేమో, అంటే దాదాపు 10-12 సంవత్సరాలు 10వ తరగతికి మనం కష్టపడుతున్నాం. కానీ 10వ తరగతి ఒకటే చూస్తున్నాం మనం ఫైనల్ రిజల్ట్. అలానే ఎంబీబీఎస్ చేయాలంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ లాగా 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ లాగా 4 సంవత్సరాలు, ఎంబీఏ లాగా 3 సంవత్సరాలు ఇట్లా అయిపోయి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అయిపోయే కోర్సు కదా, అదొక నిరంతర అధ్యయనం. అలాంటిది ఎంఎస్ లెవెల్లో ఒక స్టూడెంట్, ఆమె ఒక మంచి డాక్టర్ అయి ఉండేది, ఆమె సర్వీసెస్ ఈ దేశం కోల్పోయింది. అటువంటి ఉత్సాహం కానీ అటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా నిర్వీర్యం అయిపోయేటువంటి స్థితిని ఈ సంఘటన తేటతల్లం చేసింది. అందుకే సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్ ఇష్యూగా టేకప్ చేసింది. 22వ తారీఖు ఇంటర్మ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఈ టాస్క్ ఫోర్స్కి 3 వారాల గడువు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, అలానే దాంతో అనుబంధంగా పనిచేసేటువంటి ఆసుపత్రుల్లో ఇంటర్న్స్కి సంబంధించి మనం ప్రతిసారి చూస్తాం జూనియర్ డాక్టర్ల ఆందోళనలు, జూనియర్ డాక్టర్ల ఆందోళనలు. కానీ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఏంటి? ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఫస్ట్ మన చేపట్టుకొని టెస్ట్ చేసే డాక్టర్ జూనియర్ డాక్టరే ఉంటాడు. అటువంటి వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలో చాలా కీలకమైనటువంటి అంశం, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అది అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన రియాక్ట్ అవ్వడం. ఈ కేసులో మరింత దుర్మార్గమైనటువంటి సంఘటన ఏంటంటే, ప్రతి ఒక్కరూ నిర్భయతో పోలుస్తున్నారు, కానీ ఇది నిర్భయ కంటే దారుణమైనటువంటి ఘటన. ఎందుకంటే నిర్భయ ఘటన అర్ధరాత్రి పూట బయటకు వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి, ఇది అసలు వర్క్ ప్లేస్లో జరగడం, ప్లస్ మొత్తం అందరూ కూడా అంత నిస్తేజంగా ఉండడం, అసలు ఏం జరిగిందో కూడా బయట ప్రపంచానికి చెప్పని స్థితిలో ఉండడం, అలానే దోషులను పట్టుకునేటువంటి క్రమంలో
కనీసం సీన్ ఆఫ్ ఎఫెన్స్, అక్కడ జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని కాపాడేటువంటి ప్రయత్నం కూడా స్థానిక యంత్రాంగం చేయలేకపోయింది. పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, కళాశాల యాజమాన్యం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ విషయాన్ని చాలా సీరియస్గా సుప్రీంకోర్టు పరిగణించింది. అది శాంతి భద్రతల సమస్య అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి 2-3 రోజులు ఆందోళన జరిగి అట్టుడుకుతుంటే ఆ సీన్ జరిగినటువంటి ప్రాంతాన్ని ధ్వంసం చేయడానికి 100 మంది గూండాలు వచ్చారు, 1000 మంది రౌడీలు వచ్చారని చెప్పారంటే అది సహేతుకమైనటువంటి వివరణ కాదు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. ఏదైనా ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం సుప్రీంకోర్టు మొదటి రోజు విచారణ సందర్భంగా చేయగలిగింది. అలానే న్యాయం జరుగుద్ది అనేటువంటి ఆశల్ని చిగురింపు చేసేటువంటి ప్రయత్నం ఈ విచారణలో అయితే కనబడింది. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ, హెల్త్ మినిస్టర్ ఆమె ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఆమె ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆమె ఉన్నారు. సో ఇప్పుడు నిరసనలో కూడా ఆమె ఉన్నారు. దాంతో విచిత్రమైన పరిస్థితి అక్కడ రాష్ట్రంలో. చాలా మంది ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల ఫాదర్ కూడా చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి, ఆమె మీద నమ్మకం లేదంటూ కూడా. సో ఎందుకు అలాంటి పరిస్థితి అక్కడ వచ్చిందంటారు? మమతా బెనర్జీ గారిని గతంలో చూసినప్పుడు, అంటే 90s చూసినప్పుడు, ఒక మనం పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయితే తెలుగు రాజకీయాల్లో ప్రశ్నించే శక్తిగా మనం చూసాము, మమతా బెనర్జీ గారిని చూసినప్పుడు అప్పుడు అలా కనిపించేది. ఎందుకంటే ఏఐసిసిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం కావచ్చు, కమ్యూనిస్టులు దాదాపు 25-30 సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్నటువంటి బెంగాల్లో వాళ్ళని ఓడించడంలో ఆయన చేసిన పోరాటం కావచ్చు, అక్కడ ఒక స్ఫూర్తి కనబడేది. కానీ ఈ ఘటన చాలా దుర్మార్గమైనటువంటి ఘటన, ఒక మహిళగా ఆమె ఇంకా ఎక్కువ ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి ఘటన. కానీ ఎందుకు స్పందించడం లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. మీరు అన్నట్టుగా ఆరోగ్య శాఖ, హోంశాఖ, ముఖ్యమంత్రి అన్నీ ఆమె స్థాయిలోనే ఉన్నాయి. కనీసం సీన్ జరిగినటువంటి, ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశాన్ని ప్రొటెక్ట్ చేయలేని ప్రభుత్వ అధినేత వారం రోజుల్లో నిందితుడికి మరణశిక్ష వేయకపోతే, ఉరిశిక్ష వేయకపోతే ధర్నా చేస్తారని స్టేట్మెంట్ ఇవ్వడమే చాలా విచిత్రంగా ఉంది. అంతేకాదు, ఇప్పుడు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా 4 రోజుల్లోనే ఇంకొక పోస్టింగ్ ఇచ్చారనేటువంటి వార్త కూడా చాలా విస్తుపోయేటువంటి విషయంగా కనిపిస్తుంది. అక్కడ 2 అంశాలు మనం ఇందులో చూడాల్సింది. ఒకటి, ఇన్సిడెంట్ జరిగినటువంటి అభయకి న్యాయం జరగడం, అది కోర్టు విచారణ రూపంలో జరుగుతుందా లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులు సరైనటువంటి రీతిలో విచారణ చేయడం ద్వారా నిందితుల్ని తెర ముందుకు తీసుకొస్తారా అనేది ఒకటి. రెండోది ఏంటంటే, మీరు అన్నట్టుగా కళాశాల ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ అక్కడ ఒక మాఫియాని నడుపుతున్నారని అదే ఆర్జికర్ హాస్పిటల్ సిబ్బందే చెప్తున్నారు. ఆర్జికర్ అనేటువంటి ఆ పేరు ఏదో కొద్దిగా కొత్తగా ఉండొచ్చు మన వాళ్ళకి, రాధా గోవింద్ కర్ అని చెప్పని బెంగాల్లో ఇప్పుడు కాదు బ్రిటిష్ వాళ్ళ టైంలో మెడిసిన్ చదివి బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేయడం ఇష్టం లేక, మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, ఐసీఎస్ పాస్ అయ్యి కూడా బ్రిటిష్ వాడి కింద నేను పనిచేయను అని చెప్పని దాన్ని వదిలేసి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం కదా. ఆర్జీకర్ కూడా అలాంటి వ్యక్తి, మెడిసిన్ చేసి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కూడా, ఆయన తండ్రి తాత కూడా మెడిసిన్ డాక్టర్స్, అటువంటి వ్యక్తి. ఆయన స్వచ్ఛందంగా బయటకు వచ్చి బెంగాల్ మెడికల్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ స్థాపించి వైద్య విద్యలో ఆసక్తి ఉన్నటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి దానికి క్వాలిఫికేషన్ కోర్సులు పెట్టి, ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్లో మెడిసిన్కి పితామహుడు లాంటి వాడు ఆయన. గత 100 సంవత్సరాల చరిత్రను మనం తీసుకొని చూస్తే అలాంటి వ్యక్తి పేరు మీద పెట్టినటువంటి హాస్పిటల్ అది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అది, అది రన్ చేస్తుంది ప్రభుత్వం. కానీ పూర్తిగా మాఫియామయం అయిపోయింది అనేది మాట అక్కడ ఉన్న సిబ్బందే చెప్తున్నారు. ఆయనకి కమిషన్లు, అసలు ఏ పని చేసినా అందులో 20% కమిషన్ ఉందనేటువంటిది బయటకు వచ్చినటువంటి మాట. మనకు అక్కడ కొంతమంది బెంగాల్ మిత్రులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు, జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం చూస్తే కూడా ఇంకా మీడియాలో రిపోర్ట్ అవుతుంది 20-30% మాత్రమే అనేది మనకు అర్థమవుతుంది. చివరికి యూజ్ చేసినటువంటి సిరంజిల్ని, రీయూజ్డ్ సిరంజిల్ని కూడా అక్కడ నుంచి బంగ్లాదేశ్కి అక్రమంగా తరలించి మళ్ళీ రిఫైన్ చేసి అదే సిరంజిల్ని అదే సంస్థల ద్వారా కొనిపించి ఆయన ఉపయోగిస్తాడు, అది ఆయన స్పెషాలిటీ అని చెప్తున్నారు. సో ఇందులో ఎంత వాస్తవం ఉందనేది అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలకు తెలియకుండా ఇవన్నీ జరగవు. ఒక ప్యారలల్ మాఫియా మెడికల్ కాలేజీల్లో, మెడికల్ హాస్పిటల్స్లో రన్ చేస్తున్నారంటే ప్రభుత్వ ఆశీస్సులు లేకుండా జరిగే అవకాశం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన అక్కడ సస్పెండ్ అవ్వాల్సినటువంటి స్థితిలో సస్పెండ్ చేయకుండా, ఆయన సస్పెండ్ కాలేదు, ఆయన రాజీనామా చేశాడు. సస్పెండ్ చేయలేదు, రాజీనామా చేశాడు. ఆయన రాజీనామాని ఆమోదించి 4 రోజుల్లో మరొక ఆసుపత్రిలో అపాయింట్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఇక్కడ కొల్యూడ్ అయిందా లేదా, సో ఇప్పుడు బాధితురాలి తండ్రి చేసేటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేదా, ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. మెడికల్ మాఫియా ఆ స్థాయిలో కనుక వేళ్ళూలుకుని ఉంటే కలకత్తా ఒకప్పుడు, ఇప్పుడు ఇప్పటికి కూడా దేశంలో ఉన్న 4 మెట్రోస్లో ఒక మెట్రో కీలకమైనటువంటి నగరం,
అలానే ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రం, మొత్తం వ్యవస్థ అంతా ఇలా మకిలిపట్టి ఉంది అంటే కనుక ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మమతా బెనర్జీ స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు మినహా ఇందులో ఏమీ కనిపించట్లా. నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దేశం మొత్తం స్పందిస్తే అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉంది, యూపీఏ గవర్నమెంట్ ప్రొసీజరల్గా నిందితుల్ని శిక్షించడానికి కూడా ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనం చూసాం. అంత పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన తర్వాత ఈరోజు వారం రోజుల్లో ఊరు ఎలా తీస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం చేశారు, దిశ చట్టం అని, 21 రోజుల్లో తప్పు చేసిన వాడికి శిక్ష వేయాలి అని. అసలు ఐపీసీ ఇచ్చిన ప్రొవిజన్స్ ప్రకారం చూస్తే కూడా కనీసం 40 రోజుల టైం లేకుండా కేసు కంప్లీట్ చేయడానికి అవకాశం లేదు పోలీసులు. అందుకని కదా చట్టం ద్వారా ఇంతవరకు ఒక్కరు కూడా శిక్ష పడలేదు. అసలు అది చెల్లుబాటు కాదు, చట్టం కాదు, అది వెనక్కి తీసుకున్నారు. అది పోలీస్ స్టేషన్ల పేర్లు మాత్రం కొనసాగించారు కానీ అది చట్టమే కాదు, ఆ బిల్లును వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మినిమం ప్రయారిటీస్, ప్రిలిమినరీస్ తెలియకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? పైగా ఇప్పుడు నిందితుడిగా చెబుతున్నటువంటి వ్యక్తి ఒక మానసిక రోగిలా కనిపిస్తుందని చాలా క్లియర్గా కనిపిస్తుంది. అతను అక్కడ ఒక పావుగా ఉపయోగించారా? ఒక అక్కడ జరిగినటువంటి ఘటనను బట్టి కానీ వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి కానీ ఒకటే చేసినటువంటిది కాదు అని తేలిపోతుంది చాలా క్లియర్గా. సరైన విచారణ లేకుండా వారం రోజుల్లో నిందితుడిని ఎలా శిక్షిస్తారు? కాబట్టి మమతా బెనర్జీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు, ఈ ఇన్సిడెంట్లో కనుక ఆమె పూర్తి స్థాయిలో ఆమె ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించకపోతే పతనమైన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కమ్యూనిస్టులు బెంగాల్లో కమ్యూనిస్టులు లేకుండా చూడలేము, ఈరోజు కమ్యూనిస్టులు కనబడట్లేదు ఎక్కడ. సో రేపొద్దున తృణమూల కాంగ్రెస్ పరిస్థితి కూడా అలా అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం. అందుకనే ఇప్పుడు ఆందోళనకారులంతా ఎక్కువ డిమాండ్ చేస్తుంది మమతా బెనర్జీ రాజీనామా. ఆమె పేరు మీద పోస్టులు కూడా పెట్టారు కదా, ఇందిరాగాంధీ తరహాలో కాల్చి చంపాలని ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. సో అంత స్థాయికి తెచ్చుకోకూడదు. ఇది రాజకీయంగా ప్రాధాన్యం ఉండి రాజకీయ హత్య, రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న వ్యవహారం అయితే వేరేగా ఉంది, కానీ ఇది మనోభావాలకు సంబంధించినటువంటిది. ఈ దేశంలో వైద్య విద్యను అభ్యసించాలనేటువంటి ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఒకవేళ ఒక సంఘటన జరిగితే మన కోసం ప్రభుత్వం నిలబడుతుంది, ఇక్కడ వ్యవస్థలు నిలబడతాయి, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇక్కడ ఇంకా బతికున్నాయనేటువంటి నమ్మకాన్ని పాదుకొల్పాల్సినటువంటి సందర్భం. వీటన్నిటినీ పక్కన పెట్టి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఎట్టి పరిస్థితిలో ఉపయోగం లేదు. అందుకనే సుప్రీంకోర్టు సీరియస్గా ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయింది, ఒక కన్క్లూజన్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎంత వేగంగా ఆ జడ్జిమెంట్ వస్తుందనేది అందరూ ఎదురు చూసేది. అలానే దోషులు ఎవరనేది, అసలు దోషులు ఎవరనేది వెలుగులోకి రావాలి. సిబిఐ దర్యాప్తు నిజంగానే మీరు ఇంటరాక్షన్లో చెప్పినట్టుగా ఇంకా స్లోగా ఉందా, అక్కడ సహకరించాల్సినటువంటి వాళ్ళు సహకరించడం లేదా, యంత్రాంగం ఇంకా కోఆపరేట్ చేయట్లేదు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సిబిఐకి అప్పగించి ఇంకా వారం రోజులు కూడా గడవలేదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా ఇంకొంచెం లిబరలైజ్ అయ్యి వేగవంతంగా దర్యాప్తు జరుగుతుంది, అసలు దోషుల్ని తెర ముందుకు తీసుకొస్తారనేటువంటి నమ్మకం అయితే మొదటి రోజు విచారణలో సుప్రీంకోర్టు కల్పించగలిగింది. రైట్ సార్. సో అది మొత్తానికి కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులతో కొనసాగుతున్నాయి. తాజాగా ఈరోజు జరిగిన సుప్రీంకోర్టు విచారణ ద్వారా అయితే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపించాయి. ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తీరును కూడా కొంత ప్రశ్నించడం, వీటన్నిటిని చూస్తే రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.